కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పట్టణంలోని జనసేన పార్టీ నాయకులు తరలి రావాలి జాతీయ రహదారి మార్గం పట్టణంలోని పంజార్పోల్ ఒక మలుపు దగ్గర రోడ్డు అటువైపు నుండి ఇటువైపుకు 3 అడుగుల హెచ్చుతగ్గులు ఉంది నిర్మాణ లోపం కాదా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత అక్కడ బారికేట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ తీరును చూస్తుంటే ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలకు అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు చూస్తూ మాట్లాడే శాసనసభ్యులు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని కనిపించవా అంటూ ఎద్దేవా చేశారు నిన్న ఆదోని మండలం పెద్ద హరివరం గ్రామంలో అన్యం పుణ్యమెరగని రెండు పసి ప్రాణాలు చెరువులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలిన పరిస్థితి గ్రామ ప్రజలందర్నీ కలిచివేసింది ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా శాసనసభ్యులు లేదా సంబంధిత అధికారులు బాధ్యత వహించి సంఘటనా స్థలానికి చేరుకొని పరామర్శించాల్సింది పోయి అక్కడికి రాకుండా నిర్లక్ష్యం చేయడాన్ని చూస్తే పేద ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధికారులు గౌరవ శాసనసభ్యులు వెంటనే స్పందించి అన్ని సంఘటనా స్థలాలను పరిశీలన చేసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు రాజకీయం చేశామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఎందుకంటే రాజకీయం చేస్తున్నది మీరు ఎందుకంటే అక్కడికి రావాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంటుంది అలా కాకుండా యువ నాయకుడైనటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ జయమనోహర్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శించారు పరామర్శించడం ఒక భాగాన మంచి పద్ధతి అయినప్పటికీ కూడా కానీ హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే పైన అధికారుల పైన ఉంటుంది అలా కాకుండా వైసీపీ నాయకులు వచ్చి హామీ ఇస్తున్నారంటే దీన్ని రాజకీయం అని అన్నా లేకపోతే సానుభూతి అన్నా అనేటువంటిది ఆదోని నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడట్లేదు ఎక్కడ ఆయన స్పందించట్లేదు ఆయనకు తీరిక లేదా అని చెప్పేసి మన ప్రజలు ఎవరైనా అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్ ఉన్నా పెళ్లిళ్ళు ఉన్నా ఆయన హఠాత్తుగా అక్కడికి ప్రత్యక్షం అవుతారు ఒక ఫోటో దిగుతారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు ఏదైనా ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏ రకంగా ఉందో ప్రజలకు వివరించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ చేయొద్దని మేము జనసేన పార్టీగా కోరట్లేదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజల యొక్క సమస్యలను ప్రజల యొక్క ఇబ్బందులను ప్రజల యొక్క బాగోగులు చూడడానికి మిమ్మల్ని చట్టసభలకు పంపించారు తప్ప ఇలా జిమ్మిక్కులు చేయడానికి కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ సమస్యలు